గుడ్ ఈవినింగ్. ఇంకా పండని మామిడి, అరటి, సపోటా సహా ఇతర కాయలను కార్బైడ్ ఇతర కెమికల్స్ తో మగ్గిస్తూ ఉన్న 6 పళ్ల గోడౌన్లపై దాడులు చేశారు పోలీసులు. అనంతరం వాటిని సీజ్ చేశారు. పాత బస్తీలోని మొఘల్పుర, భవానీనగర్, మీర్ చౌక్, ఫలక్నుమా, శాలిబండ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దాడులు జరిపి 6 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక 6 గోడౌన్స్ లో కెమికల్స్ మరియు కార్బైడ్ తో ఈ ఫ్రూట్స్ పండించే గోడౌన్ పట్టుకోవడం జరిగింది. ఈ కెమికల్స్ కార్బైడ్ యూజ్ చేయడం మూలంగా మన మనుషులు తిన్న తర్వాత వాళ్ళకి రకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దానికని వీటిని రైడ్ చేసి 6 మందిని పట్టుకోవడం జరిగింది. ఈ 6 గోడౌన్లో కూడా ఈ కెమికల్స్ని, కార్బైడ్ ప్యాకెట్స్ని అన్నిటి కూడా సీజ్ చేసి వాళ్ళ మీద ఐపీసీ 420 అండ్ 273 సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో హాజరు పెడతాం జరుగుతుంది. పళ్ళ గోడౌన్లపై పోలీసుల దాడులకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ కృష్ణనాడు తెలుసుకుందాం. కృష్ణ, ఈ దాడులు ఎప్పుడు జరిపారు, అలాగే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏమిటి? అన్నా, ఈరోజు పాతబస్తి అంటే సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో దాదాపు 300 పోలీసులు పాతబస్తిలోని చంద్రనగుట్ట, పలక్నమ, కబీర్పుర, భవానీనగర్ ప్రాంతాలలో కార్డాన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. 12 నుంచి 2 వరకు ఈ కార్డాన్ సర్చ్ కొనసాగింది. ఇందులో కొంతమంది దాదాపు అంటే ఒక 50 పైగా పోలీసులు ఈ పాతబస్తి ప్రాంతంలో ఏవైతే ఈ పళ్ళకి సంబంధించిన గోదాములు ఉన్నాయో వాటిపైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సోదా చేసిన సమయంలో ఈ 5 గోదాములలో పండ్లను ఈ కార్బైడ్ అనే భయంకరమైన రసాయన వాటితో పదార్థాలతో ఈ పళ్ళని అంటే మగ్గిస్తున్నట్లుగా పోలీసులు తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 5 గోదాములకు సీజ్ చేసిన పోలీసులు వాటికి సంబంధించిన వ్యాపారాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓకే కృష్ణ, ప్రస్తుతానికి దాడులు కొనసాగుతున్నాయా, అలాగే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు పోలీసులు? ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాంద్రాయణగుట్ట, తర్వాత డబుల్పుర, భవానీనగర్, బదూర్పుర పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇటీవల కాలంలో అంటే రాత్రి వేళలో పోలీసులు కట్టడం జరిగింది నిర్వహిస్తున్న సమయంలో ఆశించినంతగా ఫలితాలు రావట్లేదు. కాబట్టి మధ్యాహ్నం ఇటవజన 12 గంటల సమయాల్లో ఈ సోదాలు నిర్వహిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ కార్డన్సర్స్ అనేది ఈ పండ్లకు సంబంధించి ఈ అనేది చాలా మటుకు పాతబస్తి ప్రాంతంలో ఈ పండ్లకు సంబంధించిన గోదాములు విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిని ఏ విధంగా ఈ పండ్లను మగ్గిస్తున్నారనే విషయం పైన పోలీసులు ఆరా తీయడం జరిగింది. ఇందులో ఈ రసాయనాలు ఏవైతే ఈ కార్బైడ్ అనే రసాయనాలతో వాటిని మగ్గిస్తున్నారని తెలియడం, ఇటీవల దానిపైన కోర్టు కూడా సీరియస్ కావడం, ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ దాడులు ఏవైతే చేయడం జరిగిందో ప్రస్తుతం 5 వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వ్యక్తులను కూడా మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది.